वेलकम टू प्राइम टाइम डिबेट मोत्तमीद तेलंगाणालो राजभवन प्रगति भवन मध्य डिस्टेंस मरिंत पेरुगुतुंदा राजभवन प्रगति भवन की मध्य इंत गैप रावडानिकी कारणं एंटि देश राज्यांगं अमल्लोकि वच्चिनटुवंटि रोजु देश राज्यांगान्नि अमल्लोकि तेच्चुकुन्नटुवंटि रोजु इलांटि रोजुनि एंत उत्साहंगा जरुपुकोवालि एंत उल्लासंगा जरुपुकोवालि इलांटि नेपथ्यं उन्नटुवंटि राज्यांगबद्धमैनटुवंटि ई दिनोत्सवान्नि रेंडु अधिकार केंद्राल मध्य दूरं पेंचडानिकि तारास्थायिकि मरिंत केंद्रीकृतं कानुंदा इप्पटिके चाला वरकु कूडा कौशिक रेड्डि तो मोदलैनटुवंटि व्यवहारं दानि तर्वात తారస్థాయికి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల్ని కూడా దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ రాజ్ భవన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ దూరం పెరుగుతున్నటువంటి దూరంలో ఏదైతే రిపబ్లిక్ డే వేడుకలు ఉన్నాయో ఈ కేంద్రంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ కి రాజ్ భవన్ కి మధ్య పంజాగుట్ట దగ్గర కేవలం చాలా డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా డిస్టెన్స్ పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? రిపబ్లిక్ డే వేడుకల కేంద్రంగా జరుగుతున్నటువంటి రచ్చ మీద అటు బీజేపీ బీఆర్ఎస్ నేతల వర్షన్ ఏ విధంగా ఉంది? ఒకసారి వారు ఏమన్నారో విందాం. రాష్ట్రంలో రాజభవన్ అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ అది ఇక్కడ లేదు. ఆ రాజభవన్ లో వారు జెండా ఎగిరేస్తారు, జెండాను గౌరవించుకోవాలి. ప్రోటోకాల్ అనేది ఎక్కడ ఎట్లా ఉన్నదో అది ఖచ్చితంగా పాటిస్తాం, 100% పాటిస్తుంది. వారు కూడా చేయించుకుంటున్నారు కదా, అక్కడ కూడా రాజభవన్ లో చేసేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే. రాజభవన్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులే రాష్ట్ర ప్రభుత్వం రాజపథ్ అక్కడ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులే అవన్నీ కూడా. కాబట్టి మనమేమి అన్ని కూడా ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతున్నాయి. వారికి బీజేపీ ప్రోటోకాల్ ఏదైనా కొత్త కావాలంటే తప్ప దొరకదు. తప్ప మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం ఏదైతే, సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవన్నీ ప్రోటోకాల్స్ అందజేస్తున్నాం. ఓకే, యాజ్ పర్ ప్రొసీజర్ క్యా హై వో చీఫ్ సెక్రటరీ జీనే దేఖ్తే వో హోతే రహతా క్యా కల్ గవర్నర్ సాహబ్ జెండా ఎవడా తో ఉనికి అప్పు పోలేగా कल होता ना रिपब्लिक डे, उन्हें ही करना पड़ेगा. डिस्ट्रिक्टों में हमारे कलेक्टर्स करते, वो उसका प्रोसीजर है, प्रोसीजर के हिसाब से करते. बीआरएस की क्या मतलब है रिपब्लिक डे को? ये गवर्नमेंट का प्रोग्राम है. गवर्नमेंट का प्रोग्राम कैसा होने को वैसा करते हैं, वो चीफ सेक्रेटरी साहब देखते हैं. చివరకు మా రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాలు జరపండి అని, గణతంత్ర దినోత్సవాలు జరపండి, అందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి శకటాలు కూడా ప్రదర్శించండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి ఏ రకంగా ఉందో తెలంగాణ విద్యార్థులు, మేధావులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే వైఖరి ఈ రకంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, తెలంగాణకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు గవర్నర్ ఉన్నా కూడా కొన్ని కనీస మర్యాదలు, కొన్ని కనీస సాంప్రదాయాలు, కొన్ని కనీస పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. చివరకు అసెంబ్లీలో అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం, బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ను పిలిచి ఉభయ సభలను, శాసన మండలి, శాసనసభ, ఉభయ సభ్యుల సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగింపజేసేటువంటి సాంప్రదాయము దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎస్, గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా విమర్శ ప్రతి విమర్శలకు తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని ఎస్ జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలితాలతో మనం స్వాతంత్రాన్ని సిద్ధించి దాని తర్వాత రాజ్యాంగం భారతదేశం కోసం ఒకటి రాసుకుని 1950 జనవరి 26వ తేదీన అమలు చేసుకున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగానికి అధిపతిగా ఉండేటువంటిది వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రపతి అయితే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ ఉంటారు. రాష్ట్ర పరిపాలనా బాధ్యతలన్నీ కూడా ముఖ్యమంత్రి చూసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి గవర్నర్కి మధ్య దూరం పెరిగితే, పరిపాలనా కేంద్రాల మధ్య అంతరం పెరిగితే ఇదే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మనం ప్రైమ్ టైం డిబేట్ని ప్రారంభిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండా శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ నమస్కారం అండి. ఎస్ పాపారావు గారు, మీతోనే ప్రారంభిస్తాను. ఎందుకంటే ఇప్పుడు సంబంధించినటువంటి అంశాలు కూడా, ఎందుకంటే రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి, రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఇన్ని అంతరాలు వస్తున్నటువంటి నేపథ్యం, పరిపాలనా కేంద్రాల మధ్య దూరం పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టేటువంటి దశ నుంచి మొదలుపోయి అసెంబ్లీలో సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేనటువంటి దశ దగ్గర నుంచి ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి దినోత్సవ వ్యవస్థకు కూడా రాజకీయ అంతరం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి దీని మీద మీ పూర్తి స్థాయి విశ్లేషణ ఎలా ఉంది? సరే, రాజ్యాంగం రాజ్యాంగం సంబంధించినటువంటి పండగ నిజం. అయితే రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడినా, అంటే మీ గురించి కాదు నేను అంటుంది, ఇప్పుడు మాట్లాడుతున్న రాజకీయ నాయకుల్లో రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు, రాజ్యాంగాన్ని ఎంతో కొంత పాటిస్తున్న వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని
అందరి చేత విమర్శించబడని వాళ్ళు, ఆబ్వియస్ గా కనపడుతున్న వాళ్ళు కాకుండా ఇంకెవరు మాట్లాడినా రాజ్యాంగం గురించి కొంచెం అర్థం ఉంది. ఓవరాల్ గా బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనలు కూర్చుంటే చాట భారతం అనుకుంటే ఉల్లంఘనలు ఎన్నో ఉల్లంఘనలు, ఒకటి కాదు అన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు కనపడదు. అంటే వాళ్ళు తమకు తాము తమకి కావాలనుకుంటేనే ఏదనుకుంటే అది రాజ్యాంగం. బీజేపీ తలిచిందే రాజ్యాంగం, బీజేపీ అనుకున్నదే రాజ్యాంగం. అలా చేసుకుంటా పోయే బీజేపీ నేతలు ఈ రోజు వచ్చి తమిళసై గారు, తమిళసై గారు రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమె రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉంటారు. కేంద్రం నుంచి వచ్చినా కానీ అపాయింట్మెంట్ పరంగా ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఉదాహరణ చెబుతారు, తమిళనాడు గవర్నరే తీసుకున్నాం, తమిళనాడు గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చినటువంటి ప్రభుత్వం తాలూకు ప్రతినిధిగా లేకపోతే రిప్రజెంటేటివ్ గానో వాయిస్ గానో లేకపోతే ఫేస్ గానో ఆ అసెంబ్లీలో ఆయన బడ్జెట్ సమావేశాల్లో లేకపోతే ఇంకో సందర్భంగా ఏదో మొన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగానో వాళ్ళు రాసిచ్చింది చదివే బాధ్యత, మరీ అభ్యంతరకరంగా ఉంటే వేరే విషయాలు. కానీ మొన్న ఆయన దాన్ని తిరస్కరించి చదవడానికి తన ఇష్టానుసారం చదువుకుంటే గొడవ చేశారు వాళ్ళు. వాళ్ళు దానిలో తిట్లు శాపనార్థాలు ఏమి రాయాల, కేంద్ర ప్రభుత్వం మీద తిట్లు శాపనార్థాలు ఏమి లేవు. తమిళనాడు అనేది ఆ ద్రవిడియన్ కల్చర్ ఇట్లాంటివి వాళ్ళకి సంబంధించిన ఉన్నది కాబట్టి వాళ్ళు రాసుకున్నారు. దాన్ని చదవటానికి తిరస్కరించి దాని ఇష్టానుసారం పేరాలు పేరాలు వదిలేసి డిస్టార్ట్ చేసి చదివి ఇదేంటంటే అసెంబ్లీ నుంచి జాతీయ గీతం చదువుతుండగా వాకౌట్ చేసి మరి ఇది రాజ్యాంగబద్ధమా, కేరళలో గవర్నర్ చేస్తున్న పనులు రాజ్యాంగబద్ధమా, తమిళసై గారు ఎన్ని బిల్లులు తొక్కు పెట్టారు, వీసీల నియామకం బిల్లు దగ్గర నుంచి ఎంతకాలం పాటు ఎన్ని బిల్లులు తొక్కు పెట్టారు, ఇది రాజ్యాంగబద్ధమా, దాని కారణాలు లేకుండా ఇవన్నీ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ పనిచేసి ఒక గవర్నమెంట్ పనిచేస్తుంటే దాన్ని అంటే ఇంతకుముందు కూడా జరిగింది, కుమార్ జోషి లాంటి వాళ్ళు చేసిన వ్యవహారాలు లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు రామ్లాల్ అనుకుంటా ఎన్టీఆర్ పడిపోయినాయి ఉన్నాయి. కానీ ఏంటంటే వాళ్ళు ఒకసారి ఇట్లాంటి వ్యవహారాల్లో ఏది క్రూషియల్ క్రైసిస్ లాగా తెచ్చిపెట్టారు తప్పితే ఒకసారి రోజువారీ అడ్డం పడాల, కుమార్ జోషి ఆమె కూడా ఏదో విమర్శించుకుంటే అట్లా ఉండేవాళ్ళు తప్పితే రోజువారీ పనుల్లో ఎక్కువ అడ్డం రాదు. ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఫంక్షనల్ డిస్ఫంక్షనల్ చేసేయటం, గవర్నమెంట్ పనిచేయకుండా చేసేటమే కార్యక్రమంగా నడుస్తుంది. మీకు అది కాదు పోనీ, కేంద్ర ప్రభుత్వం కూడా రిపబ్లిక్ డే చేస్తుంది కదా, రాష్ట్రాలే కాదు కేంద్రం కూడా చేస్తుంది కదా. పోయిన సంవత్సరం 2022 కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ తాలూకు వాహనాలని ఏదైతే డెకరేటెడ్ వాహనాలు ఉంటాయో దాన్ని ఇవాళ ఎందుకు ఎలా చేయాలి, రిపబ్లిక్ డే పేరేడ్లో ఏం వాళ్ళు ఏం పాపం చేశారు, వాటి ఎలా చేయలేదు కదా, అది పెద్ద వివాదం అయింది కదా. మూడు రాష్ట్రాలని ఎంచుకుని ఆ మూడు రాష్ట్రాల వాహనాలని కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే పేరేడ్లో ఎలా చేయాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వెస్ట్ బెంగాల్ ఎలా చేసుకున్నారు, మరి దెన్ వాట్, ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, ఎవరు మొదలు పెడుతున్నారు ఈ ఘర్షణ. ఓకే, మీరు చెప్తున్నట్లుగా రాజ్యాంగ పరంగా కొంతవరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, పాలనా కేంద్రాల మధ్య విమర్శ ప్రతి విమర్శ సహజం, ఎందుకంటే మీరు చెప్తున్నట్లుగా రామ్లాల్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ముఖ్యమంత్రికి గవర్నర్ కి మధ్య కూడా విభేదాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే, గత గవర్నర్ తో విభేదాలు లేకపోయినా ఈ గవర్నర్ తో విభేదాలు ఉన్నా మీరు చెప్పినటువంటి పాలనా పరమైనటువంటి అంశాలే కాకుండా ఇతర అంశాల మీద కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఒక్క గవర్నర్ తో విభేదం కాదు ఇది, ఒక్క గవర్నర్ తో విభేదం కాదు ఇది, మోడీ ప్రభుత్వంతో విభేదాలు ఇవన్నీ యాక్చువల్గా. ఎందుకంటే ఒక గవర్నర్ తో విభేదం అయితే తెలంగాణలో చదవాలి లేకపోతే తమిళనాడులో జరగాలి లేకపోతే కేరళలో జరగాలి లేకపోతే ఇంకొక చోట జరగాలి, కానీ అన్ని చోట్ల జరుగుతుంది. ఎక్కడైతే ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని సాధించే ప్రభుత్వం అన్ని చోట్ల చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి గవర్నర్ల వ్యవహారం కాదు, గవర్నర్లు జస్ట్ బొమ్మలు అంతే, అడ్డం తోలు బొమ్మ, ఆ తోలు బొమ్మలు ఆడిస్తుంది కేంద్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ. కరెక్ట్ చెప్పాలంటే ఇట్లాంటప్పటికి చెప్పుకునేది ఏముంది, రాజ్యాంగం గురించి వీళ్ళు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చేస్తుంది, ఎప్పటి నుంచి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, 2022 జనవరి 26 మొదలుపెట్టి అంతకుముందు నుంచి కూడా రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కళ్ళ దగ్గర వేలు పెట్టడం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. వీళ్ళంతా తిరిగి రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు, అంతే తమిళనాడు రియాక్ట్ అవచ్చు నిన్న లేకపోతే ఇప్పుడు తెలంగాణలో నిన్న మొన్నటి నుంచి రియాక్షన్ మొదలవుతూ కేరళలో. దిస్ ఇస్ జస్ట్ ఎ రియాక్షన్ సర్వైవల్ కోసం. దీనిలో ఏమవుతుంది, అటు ఇటు సరే రెండు చెట్లు కలిస్తే చప్పట్లు మోగినట్టు, ఆఖరికి చప్పట్లు మోగక తప్పని స్థితి, వాళ్ళు చంప పెట్టి కొడతంటే వీడు కొట్టక తప్పని స్థితి. ఈ కొట్టుకోవటం ఏమవుతుంది, రాజ్యాంగం గోవింద, రాజ్యాంగం ఏం లేదు, రాజ్యాంగం ఇది కొట్టుకోవటమే కార్యక్రమం. రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధంగా మొత్తం రాజ్యాంగాన్ని డీరైల్ చేసి దానికి ప్రాసెస్ మొదలు పెట్టింది ఎవరు, వాళ్ళే బీజేపీ, కేంద్రంలో బీజేపీ. వీళ్ళు రాజ్యాంగం ప్రకారం లేరు, వీళ్ళు ఏదో గెలుతున్నారు గిస్తున్నారు అంటే వీళ్ళు చేస్తున్నారు, చేయట్లేదు నేను అంటల్లా, కానీ వాట్ ఈస్ దట్, ఇది రియాక్షన్. మీరు ఎవరు, మీరు నేను ఎవరున్నా కానీ ఆ పొజిషన్ లో అట్లా కూర్చుంటే ఇట్లా జరుగుతుంటే మీరు చేయగలిగింది ఏంటి చెప్పండి, మీరు పిలిచి మౌరు గౌరవంగా మర్యాదలు ఇచ్చి పెరేడ్ గ్రౌండ్ లో పెట్టుకోండి రిపబ్లిక్ డే అని చెప్పి సన్మానించి దండలు వేసి మీరు కూడా పోయి దానిలో హీగా అవుతారా, ఇంత జరుగుతుంటే అవుతారా, పోయి అక్కడ చేయలేరు కదా,
సింపుల్ యాజ్ దట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అర్జున్ ఏంటంటే ఇదంతా ఇంత జరిగిన తర్వాత కూడా ఏమి తెలియనట్టు ఉండాల్సిన అవసరం ఎవరికి లేదు ఇక్కడ కాబట్టి రియాక్ట్ అవుతున్నారు అవుట్ చేసేది అవుట్ చేస్తున్నారు రియాక్ట్ అవుతున్నారు డిస్కషన్ చేద్దాం మనం కూడా పాపారావు గారు వేసే ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ఏంటి దీనికి సంబంధించినటువంటి ఏమంటారు పాపారావు గారి కామెంట్స్ మీద పాపారావు గారు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి బీజేపీ పాపారావు గారు అంతకంటే వేరే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మాట్లాడతారని నేను అభిప్రాయంతో ఉన్నాను వారు రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి దాన్ని రేపటి జరగబోయే పరేడ్ కి సంబంధించినటువంటి అంశం వేరే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది గవర్నర్ గారు చాలా బిల్స్ దొక్కి పట్టారు లేకపోతే శాసనసభలో గవర్నర్ కేబినెట్ రాసిచ్చిందే చదవాలి వేరే చదవకూడదు అనేది సాంప్రదాయమే తప్పిస్తే అది కాని రాజ్యాంగం యొక్క బైండ్ బౌండింగ్ రాజ్యాంగం నిర్దేశించాలి ఇది మాత్రమే చదవాలి వేరే చదవాలి ఓకే మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిచ్యువేషన్ కూడా మీరు ప్రస్తావించాలి ఇక్కడ అక్కడ ప్రభుత్వం రాసి ఇచ్చినటువంటి దాన్ని గవర్నర్ చదువుతున్నారు నేను ఒక మొత్తం కంప్లీట్ అండి మా ద్రవిడ సంస్కృతి వేరు మేము ఆర్యులు వేరు ద్రవిడులు వేరు ఆర్యులు బయటికి వచ్చిన వాళ్ళు ద్రవిడులు ఉంబుల వాసులు అని చదవమన్నారు అనుకోండి నేను గవర్నర్ ఉంటే కూడా చదవా నేను సిద్ధ ఆ భావజాలాన్ని నేను ఒప్పుకోవట్లేదు నువ్వు ద్రవిడ తమిళనాడు ప్రభుత్వం ఆ భావజాలాన్ని గురించి మా మీరు ఉంటారనుకుందా అనుకో భారతదేశం తప్పుడు చరిత్ర నువ్వు చదువుకుంటా తప్పుడు చరిత్ర నువ్వు నన్ను చదవమంటే ఎందుకు అవుతా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మా దేశం వేరు తెలంగాణ నైజాం సంస్థానం వేరు నైజాం గొప్ప రాజు అసలు తెలంగాణలో తెలంగాణ కోసం పోరాటం జరగనే జరగలే నైజాం తప్పు రజాకార్లు అంతా కరెక్ట్ అని చదవమని అనుకోండి చదువుతానా అంటే నేను లాజికల్ గా ఏమంటున్నా అంటే అసలు భారతదేశం మీదకి తెలంగాణ మీదకి హైదరాబాద్ సంస్థానం మీదకి భారతదేశం యొక్క సైన్యాలు వచ్చి దీన్ని ఆక్రమించుకున్నాయి అని నా ప్రసంగం గవర్నర్ ప్రసంగంలో పెట్టారనుకోండి చదవాలన్నది చెప్పండి చదవాలన్నది ఓకే మీరేమో ఓకే మీరు చెప్పిన దానికి బట్టి చూస్తే గవర్నర్లు ఎలాంటి ప్రసంగించాలి ప్రభుత్వం దగ్గర నుంచి గవర్నర్ ప్రసంగం తీసుకోవాలా వద్దా సొంత అభిప్రాయాన్ని గవర్నర్ శాసనసభలో ప్రవేశపెట్టొచ్చా శాసనసభ ముందు ఉంచొచ్చా అనేటువంటి అవన్నీ సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురావచ్చు కదా సర్కారీ కమిషన్ చెప్పినటువంటి నిబంధనలు తీసుకురావచ్చు కదా సర్కారీ కమిషన్ చాలా విషయాలు చెప్తుంది ఒక ప్రసంగం గురించే కాదు ప్రసంగం గురించే నేను చెప్పాలనుకో నేను ఒక నిమిషం ప్రాపర్ ఒక నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే గవర్నర్ ప్రసంగం ఇట్లాగే ఉండాలి ఇదే చదవాలి రాజ్యాంగంలో చెప్పలే గవర్నర్ ప్రసంగం సాధ్యమైనంత వరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దాన్ని చదవచ్చు దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనే పదం చెప్తున్నాను మార్పులు చేసుకోవడమా ఇంకోటి కూడా ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక సందేహం కూడా ఉంది గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతే కదా తన ప్రభుత్వం యొక్క విధానాలే కదా అది ప్రకటించాల్సింది కాదు 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 రాష్ట్ర ప్రభుత్వ అధిపతి కాదండి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం దానికి సంబంధించి మీ వర్షన్ నేను తీసుకుంటాను చిన్న బ్రేక్ తీసుకొని వచ్చాక మనం డిబేట్ ని కంటిన్యూ చేద్దాం ఎస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో షో బ్రేక్ తీసుకుందాం చూస్తూనే